అసలు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ తోటి పొత్తు పెట్టుకోవటం అనేటువంటి విషయం కరెక్టా కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తను నమ్మినటువంటి సామాజిక వర్గాన్ని టీడీపీకి దరదత్వం చేస్తున్నారా, బానిసలు చేస్తున్నారా? ఆయన నమ్ముకున్నటువంటి కుర్రలని మరి టీడీపీ పల్లకిల్ని మోయటానికి ఉపయోగిస్తున్నారా? తన ప్యాకేజ్ కోసం మరి ఇదంతా చేస్తున్నాడు అనేటువంటి కోణంలో తీవ్రంగా మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దూషిస్తున్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసినటువంటి విషయం. అసలు తప్ప కరెక్ట్ అనేటువంటి విషయానికి సంబంధించి నేను చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న కథ చెప్తాను. ఇప్పుడు ఒక రామాయణం తీసుకున్నాం. రామాయణంలో మామూలుగా ఏంటంటే, ఇప్పుడు శ్రీరాముడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఇద్దరం తీసుకోండి. మామూలుగా శ్రీరాముడిని పవన్ కళ్యాణ్ గారితో పోల్చడం అనేది నా ఉద్దేశం కాదు. ఏంటంటే పోలిక ఎలా అంటే, ఇప్పుడు ఒక రామాయణంలో ఒక మూల కథ తీసుకొని ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకొని దాన్ని కథగా రెడీ చేసుకుని సినిమా తీసుకున్నా అట్లాగా. అంటే దీనికి ఒక చిన్న చిన్న నేను చెప్పేటువంటి సంఘటన దానికి కొంచెం సింటమ్గా కొంచెం సరిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, దీంట్లో శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత, అరణ్యానికి వెళ్ళిన తర్వాత రావణాసురుడు ఆమెను చిత్తం తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వెతుకుతూ వెళ్తున్నటువంటి తరుణంలో హనుమంతుడు పరిచయం అవుతాడు ఫస్ట్. ఆ తర్వాత ఆయన శుక్రుడి దగ్గర తీసుకుని వెళ్తాడు వీళ్ళిద్దరిని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసేటువంటి విషయం ఏంటంటే, నేను మేము ఖచ్చితంగా సహాయం చేస్తామన్నా కూడా శుక్రుడికి ఉన్నటువంటి సమస్యను తీర్చవచ్చు. ఆ సమస్య ఏంటి? వాలి తన భార్యని ప్లస్ రాజ్యాన్ని మొత్తాన్ని ఆక్రమణ చేసుకుని అతను బయటికి నెట్టేస్తాడు. అంటే అతను వాలి అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి బలం ఏంటి? ఎదుటివాడి శక్తిని కూడా తీసేసుకునేటువంటి బలం, అది అతనికి అదృష్టం. అతనికి వచ్చినటువంటి వరం, ఆ వరాన్ని దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి వాలికి సంబంధించి శ్రీరాముడికి తెలుస్తుంది. మరి శ్రీరాముడు ఖచ్చితంగా మరి అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఏ శబ్దం అని చెప్పేసి అనేటువంటి కోణంలో డిసైడ్ అయిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి శక్తి తెలిసి చెట్టుచాటు నుంచి కొట్టాల్సి వస్తుంది. మరి చెట్టుచాటు నుంచి కొట్టాలి అంటే ముందు ఇద్దరు వీళ్ళిద్దరు సేమ్ టు సేమ్ ఉంటే ఒకసారి యుద్ధానికి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోయి కొట్టలేకపోతుంది. మళ్ళీ శుక్రుడు వెనక్కి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత మరి ఆయన కొట్టాలి, నేను ఏంది రమ్మన ఏంది ఇట్లా వదిలేసేవానంటే, మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు, గుర్తుపట్టలేకపోతున్నాము, కాబట్టి ఆయన మెల్ల ఒక దండ వేయించి మళ్ళీ యుద్ధానికి పంపిస్తారు. మళ్ళీ పంపిస్తే అప్పుడు గుర్తుపట్టి చెట్టుచాటు నుంచి కొట్టి చంపేస్తారు. మరి ఇది ధర్మమా అంటే ఖచ్చితంగా ధర్మమా. అంటే ఇక్కడ ఎందుకు ఈ కథ చెప్పాల్సి వచ్చిందనంటే, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాటలు, ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి అదృష్టం ఏంటి వాళ్ళకి, 151 సీట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు, 151 సీట్లు అత్యంతమైనటువంటి బలం, ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. మరి ఆ వరాన్ని దుర్వినియోగం చేస్తూ మరి అధర్మంగా పరిపాలిస్తున్నారు అనేటువంటి కోణం. మరి ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీ, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవటం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీకి సంబంధించి ఢీ కొట్టాలి అంటే, ఎదురుగా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వీరమరణమే, ఇంక దాంట్లో వేరే సెక్షన్ లేదు. ఉన్నటువంటి రెండు శక్తులు కలిస్తే అవతల ఉన్నటువంటి శక్తిని ఎదిరించవచ్చు అని తెలిసినా కూడా ఒంటరిగా వెళ్ళటం, వెళ్ళి వీరమరణం పొందటం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, అది తెలుసు, విషయం తెలుసు, తెలిసి వెళ్ళాడు, ఎవరిని, శ్రీరాముని నమ్మి వెళ్ళాడు. కానీ అక్కడ ఆయన కొట్టడం లేట్ అవ్వటం వల్ల మళ్ళీ అక్కడ భంగపడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ రోజు శ్రీరాముని అంటే మనం ఉత్తమ పురుషుడిగా చూస్తాం. అలాంటి ఉత్తమ పురుషుడు అంటే అసలు ఇక ఒక అన్న అంటే ఎగ్జాంపుల్గా ఆయనే, ఒక తండ్రి, ఒక కొడుకు అంటే ఎగ్జాంపుల్గా ఆయనే, ఒక రాజు అంటే ఎగ్జాంపుల్గా ఆయనే, ఒక భర్త అంటే ఎగ్జాంపుల్గా ఆయనే, మొత్తం ఒక ఉత్తమ పురుషుడు ఆయన. మరి ఉత్తమ పురుషుడికి విమర్శలు లేవా? రామనాసుడు ఎలాంటి విమర్శలు చేశాడు ఉత్తమ పురుషుడిని? అదేవిధంగా ఒక సాగల వ్యక్తి ఎలాంటి విమర్శలు చేశాడు? శ్రీరాముడికే విమర్శలు ఉన్నాయి, మరి శ్రీరాముడిని క్రిటిసైజ్ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళ విషయంలో ఇప్పుడు శ్రీరాముని క్రిటిసైజ్ చేసేటువంటి వాళ్ళు ఎంతమంది? అంటే ఒక భగవంతుడికే క్రిటిసైజ్ తప్పలేదు, అంటే ఒక విమర్శలు తప్పలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితిని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారు జనసేనకి? ఇప్పుడు వాలి అనేటువంటి ఒక బలవంతుని కొట్టాలి అని అంటే చెట్టుచాటు నుంచి శ్రీరాముడు చంపాడు, ఇది తప్పు అనేటువంటి విధానం ఖచ్చితంగా కాదు, అది ధర్మం. అలాగే
ఒక అధర్మంగా పాలించి శక్తి కలిగినటువంటి వాళ్ళని ఏదో ఒక రకంగా కొట్టాలి అని అంటే వ్యూహం, ఆ రోజు అక్కడ శ్రీరాముడు వేసినటువంటి వ్యూహం, ఒక దండ వేసి పంపించి అక్కడ చెట్టు చాటించి కొట్టడం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ బలాన్ని ఎదిరించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీరాముడికే విమర్శలు తప్పలేదు, పవన్ కళ్యాణ్ గారికి ఉండవా. ఇది ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత జనసైనికులకు ఉంటుంది అనేది నా అభిప్రాయం.